మానవత్వం మూర్తీభవించినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో 60వ రోజు పండక్కి మనం వచ్చాము అని గర్వంగా పాడండి. శిరశక్తి పాడమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు కూడా అంత ఆనందంగా నృత్యం చేయండి, ఒక మహానుభావుడి కోసం చేస్తున్నామని. చేతనైతే కాస్త మంచి చేసి చూపడం ధర్మం. కొంతమందికి పేకాటం వేస్తున్నాం, కానీ ఆయన ప్రజలకి అందరికీ మల్లాడి కృష్ణారావే ఒక వ్యసనం అని మీరు అందరూ అర్థం చేసుకోండి. చివరిగా చేయడం జరిగింది. ఈ సందర్భంలో వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కృష్ణారావుకి మీ హృదయంలో ఉన్నదన్ని కూడా కష్టధ్వనులతో తెలియపరచాలిగా. ఇంకా వీటికి అందరూ కూడా ప్రాగంలో ఉన్న అందరూ కూడా ఒక్కసారి అందరికీ కూడా హ్యాపీ బర్త్డే టు యు సార్. తెలుగు సినిమా పాట ఆస్కార్ స్థాయిలో విజయం సాధించిన గొప్ప పాటకి మరొకసారి రాజమౌళి అండ్ రామచరణ్ గారికి యానంలో పేదవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మందులు హాస్పిటల్కి వెళ్తే, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే రెండు మందులు ఉంటే రెండు మందులు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారు వెంటనే ఓల్డ్ ఏజ్ హోమ్కి ఆ డాక్టర్ గారు మన గవర్నమెంట్ హాస్పిటల్లో రాసిన సీట్ని పట్టుకుని మన ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి అక్కడ ఒక కాగితం మీద సంతకం పెట్టి నేను పేదవాడిని, నేను మందులు కొనుక్కోలేకపోతున్నాను అంటే కిందే ఒక మెడికల్ షాప్ని పెట్టిస్తున్నాను, ఒక్క రూపాయి తీసుకోకుండా వాళ్ళందరికీ కూడా మందులు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి భోజనాలు చేసి వెళ్ళమని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.